అక్కచెరు పాడులో ఆగి ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైనందుకు సంతోషకరమని మైనారిటీ ఐక్య సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణను నెల్లూరు కలెక్టరేట్లో వారు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. మైనారిటీ గురుకుల పాఠశాల పాత భవనం శిథిలావస్థలో కూలిపోయే ప్రమాదముందని వెంటనే పాఠశాలని నూతన భవనంలోకి మార్చాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. ఇందుకు తక్షణమే కలెక్టర్ స్పందించి నూతన భవనం పనులు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం ఆగి ఉందో ఆ పనులు త్వరగా పూర్తి చేసి దాంట్లో ఈ మైనారిటీ గురుకుల విద్యార్థులని త్వరగా తరలించాలని అడగడం జరిగింది. ఫలితంగా కలెక్టర్ గారు కూడా స్పందించి సానుకూలంగా స్పందించి అక్కడ పనులు పూర్తి చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పోరాటం అందరిది, ప్రతి ఒక్కరిది ఈ పోరాటం. ప్రతి ఒక్కరి వల్ల అందరూ ముందుకు వచ్చి పోరాటం చేయడం వల్లే ఈ పనులు పూర్తి అవుతున్నాయని చెప్పేసి భావిస్తున్నాం.